వెల్కమ్ టు అవర్ ఛానల్. May 28 శుక్రవారము ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏమైనా కొనండి. ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే చోటికి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చర్యలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించిన వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్లు కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కానీ సాగకపోవచ్చు. కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. కుటుంబంలో గొప్ప శాంతి మరియు ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలను అందించండి. వృషభ రాశి వారు. మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె మాత్రం చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. మీరు సమయానికి ధనానికి విలువనివ్వవలసి ఉంటుంది. లేనిచూదానన్న రోజుల్లో మీరు సమస్యలు పరీక్షలు ఎదుర్కోవలసి తప్పదు. పొరుగువారితో తగాద మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి అజ్వం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే తత్వం చేయండి. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి కూడా టెన్షన్లు కలిగిస్తుంది. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. మీ వైవాహిక జీవితానికి ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం ఎవరి వల్ల కాదు. ఏదైనా మత సంస్థ వద్ద సహాయం మరియు సేవ అందించడం వాణిజ్య వృద్ధి వ్యాపార వృద్ధిలో సహాయం చేస్తుంది. మిథున రాశివారు. ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడివి బయట ఆడివి ఉండాలి. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలు సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాక్య కంటే మౌనంగా ఉండడమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి. మీరు వారికి జాగ్రత్తగా చూసుకున్నారనే భావనను రానివ్వండి. మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తుంది చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. మీ పై అధికారి బాస్కి క్షమించడాల మీద అభిరుచి లేదు. అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైనటువంటి చోటుకు వెళతారు. మీ బలహీనలన్నిటికీ కూడా మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశ్య పాంచులను చవిచూస్తారు. వ్యాపారంలో లేదా పని జీవితంలో పవిత్ర ఫలితాల కోసం అవసరమైన వారికి రక్తం ఇవ్వండి. కర్కాటక రాశివారు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంత పూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు. ఈరోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈరోజు మీకు చాలా మంచి రోజుగా మిగిలిపోతుంది. ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధ కనబరచడం ఖాయం. పసుపు పట్టలో ఏదైనా పూర్వీకులు ఆస్తి స్మారక అనువంశిక వ్రాసి దానిని లాకర్లో ఉంచండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తర్వాత సింహరాశి వారు. సింహరాశి వారు, మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతారు. కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది. మీకు మీరు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. ఇంటి పని చాలా అలసటం కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చు. ప్రేమను అనుభూతి చెందగలరు. మీ రూపురేఖలో వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెడతారు. నిరంతరం ఆర్థిక అభివృద్ధి కోసం గాయత్రి మంత్రాన్ని పఠించండి. తర్వాత కన్యారాశివారు. కన్యారాశి వారికి ఈరోజున మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరినన్న భావన వదిలిపెట్టండి. ఎవరైతే పనులు ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటపడతాయి. కాబట్టి అలాంటి పనులు చేయవద్దు. మీరు ఓర్పు కొద్దిగానే ఉంటుంది. కానీ జాగ్రత్త, అసమతులంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి. మీరు ఈరోజు ప్రేమలో పడటము అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త, మీరు ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టు పూర్తి చేయగలిగినందుకు ఈరోజు ప్రేమలో పడటం
బోలెడంత సంతృప్తిని కూడా ఇస్తుంది. ఈరోజు ముఖ్యమైన పనులు సమయము కేటాయించకుండా అనవసర పనులకు సమయం కేటాయిస్తారు. ఇది రోజుని పాగొడుతుంది, చెడగొడుతుంది. మితిపీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీస్తుంది. తులారాశి వారు, ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఈరోజు మీ తోబుట్టుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణం కానీ కొనుగోలు చేస్తారు. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీరు పనిలో అంకితభావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలు అందుతాయి. ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలు మీరిద్దరూ ఈరోజు చాలా సున్నితంగా కలిసి పంచుకుంటారు. వృశ్చిక రాశివారు, మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈరోజు నుండి ఆదా చేయటం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. విలువైన వస్తువుల్లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపు పొందుతాయి. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించడం నిజంగా మంచి భావాలను చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. వైవాహ ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ముందు మీ నుదుటిపై ఎరుపు కుంకుమను వర్తించండి. ధనుసు రాశివారు, వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చు. ఈరోజు మీరు కొన్ని చిన్నవి అయినప్పటికీ పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవటమే. ఆహ్లాదమైన నిండిన మరియు సంతోషమైన ప్రేమ జీవితం కోసం శనగబిడ్డతో తయారు చేసినటువంటి సీట్లను మరియు రుచికర వంటకాలను పంపిణీ చేయడం ద్వారా మరియు తినడం ద్వారా కూడా మంచి ప్రయత్నాలు కలుగుతాయి. మకర రాశివారు, మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగులుగా మారి బుద్ధి. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. కళల గురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా ఉండండి. మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పనిచేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో మాటలు పదిలంగా వాడండి. వైవాహ జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు ఈరోజు తెలుసుకుంటారు. అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైనటువంటి ఘటన ఈరోజు మీకు తెలిసి రానుంది. గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్ను ఉపయోగించండి. తర్వాత కుంభరాశి వారికి మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి. ఆందోళన లేకుండా ఉండటమే ఈ దశగా చేసే మొదటి అడుగు. ఒకదానిని మించి మరొక దాని గురించి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే మీ పని చేయండి. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తొడవబడతాయి. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలు తెస్తుంది. కానీ భాగస్వాముల నుంచి బహుశా వ్యతిరేకతలు ఎదుర్కొంటారు. కానీ అనివార్య కార్యముల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీరు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమైనటువంటి రోజు ఈరోజు అనుభూతి చెందుతారు. దుర్గా ఆలయంలో బాదం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి. అద్భుతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం నలుపు లేదా నీలం వస్త్రంలో చుట్టి ఉంచండి వాటిని. చివరిగా మీనరాశివారికి ఈ రోజున మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. మీ సృజనాత్మక నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి. కుటుంబ సభ్యుల సరదతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేకంగా వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైనటువంటి రోజు కానుంది. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. మీ ప్రేమికులకి ఒక జత తెలుపు రంగు కృత్రిమ బూతులను బహుమతిగా ఇవ్వండి. ప్రేమ జీవితాన్ని బలంగా మార్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.